వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మెట్రో ఉదయం న్యూస్ ఛానల్తో మాట్లాడారు. ఆవేదన వ్యక్తం చేశారు. 11వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ నిర్వర్తకం సమ్మె చేస్తా ఉన్నాం. ఈ రోజుకు 10వ రోజు, కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు. ముఖ్యమైన మా డిమాండ్, 26,000 కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి, అలాగే ఎటువంటి షరతులు లేకుండా మినీ టీచర్స్, మెయిన్ టీచర్స్గా గుర్తించాలని చెప్పేసి, వారికి ఆయాలను ఇవ్వాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి 2015 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వాలి, అలాగే 2019 నుంచి రేషన్ షాప్ నుంచి మేము తీసుకొచ్చిన డబ్బులు ఇవ్వాలి, అలాగే తదితర డిమాండ్లపై మేము వాటికి 10వ రోజు సమ్మె చేస్తూ ఉన్నాం. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి ఏ విధంగా స్పందించకుండా, కనీస వేతనాలు మాకు అమలు చేయకుండా స్పందించకపోగా మా శ్రమను దోచుకుంటూ అధికారులను చాలా దారుణంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి కాలాలను బద్దలు పట్టే వ్యవహారం చేస్తూ ఉన్నది. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు మా సమస్యల్ని పరిష్కారం చేయండి. పేద ప్రజలకు పోషకాహారం అందిస్తూ మేము శిశుమరణాలు తగ్గిస్తున్నామని చెప్పి డప్పు కొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి అనంటే, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ జీతంలో నుంచి సగం పెట్టుబడి పెట్టి ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మేము సవాలు విసురుతా ఉన్నాం. కేసీఆర్ సార్, మీరు మా సమస్యలను పరిష్కరించండి. మీరు మాటలు చెప్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించట్లేదు. మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే మా సమ్మెను ఉధృతం చేస్తాం, మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో పనిచేపించుకుంటూ ఉన్నది కాబట్టి మాకు కనీస సౌకర్యాలు అంగన్వాడీ కేంద్రాలకైతేనేమి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కి అయితేనేమి, మౌలిక సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, అంగన్వాడీ టీచర్స్కి 2018లో వేతనాలు పెంచామని చెప్పేసి ఇవాళ మా మోదీ గారు 2018లో ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆర్భాటంగా చెప్పారు. ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇవ్వకుండా వాటిని కూడా వాడుకుంది. మేమే జీతాలు బాగా ఎక్కువ పెంచామని చెప్పి చెప్తా ఉన్నది. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన మాట వాస్తవమే, కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 9,000 రూపాయల నుంచి అంగన్వాడీ టీచర్స్ 4,500 దాకా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నాం. ఇది చాలా బాధాకరం. వేతనాలు పెంచడం చెప్పడం కాదు, మీరు మౌలిక వసతులు కల్పించండి. అంగన్వాడీ కేంద్రాలకు కనీసం మరుగుదొడ్లు లేకుండా అందరూ మహిళలు పనిచేస్తూ ఉన్నారు. 9 గంటలకెళ్ళి 4 గంటల వరకు సెంటర్లలో ఉంటా ఉన్నాం. కనీసం బాత్రూమ్స్ లేకుండా కూడా సొంత ఖర్చులు పెట్టుకొని అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నింటినీ గమనంలో పెట్టుకోవాలి. మా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. 48 సంవత్సరాలుగా మేము అంగన్వాడీలో ఉండి మా శ్రమనంతా దోచిపెడతా ఉన్నాం. మాకు ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటే మాకు కల్పించకుండా, మీరు చస్తే మీకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తాము, ఆయాలకు 5,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్తా ఉన్నది. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ టీచర్కి ఆయా కూడా ఎంత వ్యత్యాసం, సావులో కూడా వ్యత్యాసం చూపెట్టుందా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ఇవి కనుక కల్పించకపోతే మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము లబ్ధిదారులను కూడా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడగట్టి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. నిధులు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్న కేసీఆర్ సార్కి మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. చెర్ల ప్రాజెక్టులో అంగన్వాడీ కేంద్రం, అంగన్వాడీ ఐసీడీఎస్ ఆఫీసు లేకపోతే అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్, హెల్పర్స్ అందరం మేము తలా కొంత డబ్బులు వేసుకొని ఐసీడీఎస్ ఆఫీసుని నిర్మించుకొని మేము అందుట్లో ఇవాళ విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నదంటే, ప్రభుత్వం చెప్పే మాటలు, విధులు ఎక్కువ నిధులు కేటాయించి మేము చేస్తూ ఉన్నామని చెప్తా ఉంది అన్న కల్లిబల్లి మాటలు తప్ప చేతల్లో లేదు. అంగన్వాడీ టీచర్స్ నుంచే సగం జీతం, మా వేతనాల నుంచి అంగన్వాడీ సెంటర్లకి సగం జీతం వెచ్చిస్తూ ఉన్నాము. ఇది మాత్రం కేసీఆర్ సార్ గమనించాలి. మీరు చెప్పే మాటలు కట్టిపెట్టి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.